అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి హరివిల్లు ఎలా ఉన్నారు మీరందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ముందుగా మీ అందరికీ మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు అండి మహాదేవుని ఆశీస్సులు కటాక్షాలు మనందరిపై ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా దేవుడి పటాలను అమ్మవారిని కలశాన్ని మా ఇంట్లో పూచిన పువ్వులతో ఇలా అలంకరించుకునేసి పూజకు సిద్ధం చేసుకున్నాను తర్వాత శివయ్య పూజ కోసం ఇదిగోండి శివయ్యను అలాగే ప్రదోష దీపాన్ని అన్నింటినీ ఇలా అలంకరించుకొని సిద్ధం చేసుకున్నానండి కుంకుమ బొట్లతో గంధం బుట్లతో అలాగే అర్చనకు పుష్పార్చనకు అభిషేకానికి విలువ పత్రాలు కొన్ని మందారం పూలు ఉన్నాయన్నమాట అవి కూడా రెడీ చేసుకున్నాను ఇవాళ పూజ అయితే మా పాప చేస్తుందండి మహాశివరాత్రి పండుగ రోజు మేము మేము ఎప్పుడైనా కానీ ఈవినింగే పూజ చేసుకుంటాము సంధ్యా సమయంలోనే పూజ చేసుకుంటామండి అందుకనేసి ప్రదోష దీపాన్ని కూడా రెడీ చేసుకున్నాను ఇదిగోండి మా పాప నేను నేనైతే అభిషేకానికి అన్నీ సిద్ధం చేసుకున్నానండి అక్క మీరు స్టీల్ వాడుతున్నారని మాత్రం ఏమనుకోదండి అన్ని వెండి ప్లేట్లు వెండి గ్లాసులు ఉండాలంటే ఎవరిలో ఉండవు కదా నేనైతే అభిషేకానికి స్టీల్వే యూజ్ చేస్తాను ఏమనుకోవద్దండి వీలైనంత వరకు పండగలప్పుడు లేకుంటే అమ్మవారికి ఈవినింగ్ పూట పుష్పార్చన కుంకుమార్చన మా పాపతోనే చేస్తానండి పిల్లలకు కూడా కొంచెం అలవాట్లు కావాలన్నమాట తర్వాత తనే దీపం వెలిగిస్తుంది ఇదిగోండి కొంచెం లేట్గా పూజ చేస్తున్నాను ఏమనుకోవద్దండి శివరాత్రి పండగ అంటే మనం జాగరణ అంత చేస్తుంటాం కదా ఈవినింగ్ ఇలా పూజ చేసుకున్నాక రాత్రంతా జాగరణ చేసేసి మరుసటి రోజు ఉదయం స్వామివారికి మళ్ళీ పాయసం చేసి ప్రసాదంగా పెట్టేసి కొబ్బరికాయ కొట్టాకనే మేము ఒక పొద్దు అనేది వదులుతామన్నమాట ఇదిగోండి మా పాపతో పూజ చేపిస్తున్నాను దీపారాధన చేసింది తర్వాత తనకు ఎంతో ఇష్టం అండి ఈ డెజర్ట్ అనమాట స్వీట్ ఇది బ్రెడ్ అలాగే పాలతో చేసిన స్వీట్ అనమాట తనే చేసుకుంది ఈరోజు ప్రసాదంగా స్వామివారికి తనే సమర్పిస్తుంది ఈరోజు తన కూడా ఒక్కొక్క పొద్దుందండి మా ఇంట్లో పూచిన పువ్వులతో ఇలా అలంకరించాను ఒక్క ఫ్లవర్ కూడా బయట నుంచి కొనుక్కు రాలేదండి అన్నీ మా మొక్కలకు పూచిన పువ్వులు అనమాట చాలా మనసుకు సంతోషంగా అనిపిస్తుంది అండి మనం దగ్గరుండి పిల్లలకు పూజ ఇలా చేసుకోవాలి ఇలా చేయాలి అని నేర్పించామనుకోండి వాళ్ళు కూడా వాళ్ళు వెళ్ళిన చోట తను కూడా చేసుకుంటుంది కదా అత్తగారు ఇంటికి వెళ్తారు కదా ఆడపిల్లలు వాళ్ళు కూడా మన సంప్రదాయాలు మన పద్ధతులు వాళ్ళకు కూడా తెలియాలి వాళ్ళు కూడా నేర్చుకోవాలనేసి వీలైనంతవరకు వీలైనంత వరకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు తన ఇంటి దగ్గర ఉందంటే కంపల్సరీగా నేను తనతోనే పూజ చేయడానికి ట్రై చేస్తాను మీరు కూడా మీ పిల్లలకు కూడా కొంచెం అలవాటు చేయండి చిన్నప్పటి నుంచి అలవాటు చేశారనుకోండి వాళ్ళకు కొంచెం ఇష్టం ఎక్కువ అవుతుంది చక్కగా పూజ అనేది చేసుకుంటారండి నేను మా పాపతో ప్రతి శుక్రవారం ఈవినింగ్ పూట పూజ అనేది చేపిస్తాను నేను ఉదయం కుంకుమార్చన చేసుకుంటే సాయంత్రం తనతో పుష్పార్చన చేపిస్తాను లేదు నేను ఉదయం పుష్పార్చన చేసుకుంటే సాయంత్రం తనతో కుంకుమార్చన చేపిస్తూ ఉంటాను కనుక తనకు అలవాటే అండి ఇదిగోండి ఫ్లవర్స్ అని సిద్ధం చేసుకున్నాను తర్వాత అభిషేకం కోసం ఆవు పాలు ఆవు పెరుగు తేనె నెయ్యి చక్కెర అలాగే కొన్ని పళ్ళు తీసుకున్నాను తర్వాత రెండు గ్లాసులలో మంచినీరు తీసుకున్నానండి ఇక్కడైతే నేను స్టీల్ గ్లాసులు యూజ్ చేస్తున్నాను ఏమనుకోవద్దండి మా ఇంట్లో అయితే వెండ గ్లాసులు కానీ ఇతర గ్లాసులు కానీ ఏం లేవన్నమాట నేను అభిషేకం ఎప్పుడు చేసినా కానీ ఈ గ్లాసులే యూజ్ చేస్తూ ఉంటాను ఎందుకండి ఆ పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెరతో ఈరోజు స్వామివారికి అభిషేకం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి మా పాపని దగ్గర కూర్చోబెట్టుకునేసి ఇలా పూజ చేయాలి ఇలా అభిషేకం చేయాలి అని చెప్తూ ఉంటాను తను చేస్తూ ఉంటుంది ఇదిగోండి ఆ మహాదేవుని చూపిస్తున్నాను మీకు చల్లగా చూడు స్వామి అని మనస్ఫూర్తిగా మనసులో కోరుకున్నాను అభిషేకం కోసం సిద్ధం చేసుకున్నాను తర్వాత మా పాప రెడీగా ఉందనమాట తను అభిషేకం చేయడానికి తను కూడా ఉపవాసం ఉందండి ఆ రోజంతా అంటే నేను లైట్గా టిఫిన్ చేశాను ఉదయము తనేమో ఆ టిఫిన్ కూడా చేయకుండా ఉపవాసం ఉంది కనుక తనతోనే పూజ చేపిస్తున్నాను ఫస్ట్ మంచినీళ్ళతో అభిషేకం చేస్తుంది పాత వీడియోస్ చూసినట్లయితే మీకు తెలిసే ఉంటుందండి అప్పట్లోనే చిన్నదనమాట బ్లాక్ బ్లాక్ స్టోన్ది లింగం ఉన్నింది అనమాట నా దగ్గర నందీశ్వరుడు కూడా ఉండాలి అని అంటే నాకు బ్లాక్ స్టోన్లో దొరకలేదు కనుక అప్పుడు తీసేశాను తర్వాత ఇప్పుడు బ్రాస్లో తీసుకున్నానండి ఆ మహాదేవుని ఉన్న మహాదేవున్ని తర్వాత పాలతో అభిషేకం చేస్తుంది ఓం శివాయ ఓం శివాయ ఓం నమశివాయ శివాయ హర మహాదేవ శంభో శంకర అని నేను అంటుంటే నాతో పాటు తను కూడా పలుకుతూ ఇలా అభిషేకం చేస్తుంది పిల్లలతో కంపల్సరిగా పూజ ఒక్క రోజన్నా మనం చేపించాలండి వాళ్ళకు కూడా తెలియాలన్నమాట మనసులో రోజు వాళ్ళంటూ కాలేజీకి వెళ్తుంటారు స్కూళ్ళకి వెళ్తుంటారు వాళ్ళకి టైం ఉండదు కదా అలాంటప్పుడు పండగలప్పుడైనా కానీ వాళ్ళని నిద్ర లేపేసి ఉదయాన్నే రెడీ చేసి ఇలా పూజ చేపించామనుకోండి మనసుకు మనకు హ్యాపీగా ఉంటుంది వాళ్ళకు కూడా పూజలు అంటే ఇలా ఉంటాయి కదా ఇలా చేయాలి కదా అనేది ఒక అవగాహన అనేది ఏర్పడుతుంది తర్వాత పెరుగుతుంది అభిషేకం చేస్తుంది ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం శివాయ హరహర మహాదేవ శంభో శంకర తర్వాత తేనెతో ఆచారం ఉంటేనే ఈ మహాదేవుని లింగేశ్వరుని మనం పెట్టుకోవాలా లింగాన్ని ఇంట్లో పెట్టుకుని పూజ చేయొచ్చా అనేసి మీరు మంది అంటుంటారు కదండి అదంతా ఏం లేదండి నేను ఫస్ట్ నుంచి కూడా మహాదేవుని ఇలాగే పూజ చేసుకుంటూ ఉన్నాను అనమాట చిన్నది బ్లాక్ స్టోన్ ఉండింది అంటే మహాదేవుడి ఇంట్లో అంటే మహాదేవునితో పాటు నందీశ్వరుడు ఉండాలి అంటారనమాట అందుకని నాకు అప్పుడు బ్లాక్ స్టోన్లో దొరకలేదు నందీశ్వరుడు అందుకని ఇప్పుడైతే శివరాత్రి పండుగ రోజు నుంచి పెట్టుకోవాలని చెప్పేసి ఇదిగోండి స్వామివారి విగ్రహము నాగభర్ణంతో ఉన్న స్వామివారి విగ్రహము అలాగే నందీశ్వరుడు త్రిశూలము అన్నీ తీసుకున్నాను తర్వాత నెయ్యితో కూడా అభిషేకం చేసింది తర్వాత చక్కెరతో అభిషేకం చేస్తుంది తర్వాత పళ్ళతోండి అరటిపళ్ళు అలాగే ద్రాక్ష ఓం నమ శివాయ ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర అనుకుంటూ ప్రదోషకాలంలో ఇలా పూజ అనేది చేసుకుంటున్నాం ఇద్దరము ఇదిగోండి అభిషేకం అయితే పూర్తి అయిపోయింది తర్వాత మళ్ళీ శుద్ధ జలం అభిషేకం పక్క తీసుకునేసి పంచామృతంతో చేసిన అభిషేకం కదండి అందుకనేసి మేమందరం ఫ్యామిలీ మెంబర్స్ అందరం స్వీకరించాలని పక్క తీసుకునేసి మళ్ళీ మంచి నీళ్ళతో ఇలా అభిషేకం చేశాక పువ్వులతో అలాగే బిలువ పత్రాలతో అర్చన అభిషేకం చేస్తుంది మా పాప ఇదిగోండి తర్వాత స్వామివారిని మళ్ళీ పక్క తీసుకునేసి ఇలా అలంకరించుకున్నాను ఒక పెద్ద ట్రేలో ఇలా సిద్ధం చేసుకున్నాను ప్రసాదంగా గుగ్గులు చేశాను నేనేమో గూగుల్ చేశాను తనేమో స్వీట్ చేసుకుంది అది కూడా సోమవారం దగ్గర నైవేద్యంగా పెట్టింది ఇదిగోండి ప్రదోష దీపము ప్రదోష దీపం తీసుకుని దాదాపు వన్ మంత్ పైన అయిందండి మీకు అప్పుడు ఒక వీడియో షేర్ చేశాను కదా అప్పుడు తీసుకున్నాను అనమాట మాఘమాసంలో పూజ చేయాలి అనేసి అప్పుడు తీసుకున్నాను ప్రదోష దీపాన్ని ప్రతి సోమవారము అలాగే ప్రతి శనివారం మనం సంధ్యా సమయం అంటే సాయంత్రం పూట ఇలా దీపారాధన చేసుకుంటే చాలా మంచిదండి ప్రదోష కాలము అంటే ఈవినింగ్ టైం అనమాట సంధ్యా సమయాన్ని ప్రదోష దీపము ప్రదోష కాలము అంటుంటాం కదా అందుకనే ప్రదోష దీపాన్ని సంధ్యా సమయంలోనే వెలిగించాలి మా మొక్కలకు పూచిన పువ్వులతో ఇలా స్వామివారిని దేవుడి పటాలను మా పూజ గదిని అంతా ఇలా అలంకరించుకున్నాను నిండుగా అనిపిస్తూ ఉంటుంది నాకైతే ఇలాగనే కలగల్లాడుతూ ఉండాలనిపిస్తుంటుంది తర్వాత ఏకవతితో మా పాప దీపారాధన చేసింది ఇదిగోండి దీపాల వెలుగులు ఆ శివయ్య చూడండి ఎంత కలగా కనిపిస్తున్నాడు కదా మనసు నిండా ఆయననే నింపుకొనేసి ఇన్ని రకాల దీపాలు ఇన్ని రకాల ప్రసాదాలు అనేది ఏం లేదండి విలువ పత్రాలు సమర్పించి శివయ్య నా దగ్గర ఉన్నట్టు ఇవన్నీ మనస్ఫూర్తిగా కోరుకున్నా చాలా అంత వంద రెట్లు ఆయన ప్రతిఫలం అనేది మనకి ఇస్తాడంటండి నా పాత వీడియోస్ నుంచి ఫస్ట్ నుంచి కూడా నాకు శివయ్య అంటే చాలా అండి అప్పటి నుంచి చిన్న విగ్రహం ఉండిందనమాట అనమాట మద్యం తీయాల్సి వచ్చింది తర్వాత మళ్ళీ ఇప్పుడు పెట్టుకుంటున్నాను ఇదిగోండి కొబ్బరికాయ కొట్టింది తనే పంచహారతి ఇస్తుంది మా పాపకు కూడా పూజలు అంటే చాలా ఇష్టం అండి కానీ తనకు టైం ఉండదు అనమాట టైం ఉంది అంటే కంపల్సరీగా నాతో పాటు వచ్చి తనే కూర్చుంటుంది నేను పుష్పార్చన చేస్తుంటే నాతో పాటు పుష్పాలు వేస్తుంటుంది తను కూడా కుంకుమార్చన చేస్తుంది ఆడపిల్లలకు అమ్మని చూసే పిల్లలు అంటారు కదా అందులో మాత్రం నేను ఫుల్ హ్యాపీగా ఉంటానన్నమాట నన్ను చూసి మా పాప పూజలు కూడా నేర్చుకుంటుంది అంటే తనకంత ఓపిక ఉండదండి అంటే బొట్లు పెట్టడం కానీ మళ్ళీ పువ్వులు అలంకరించడం అంటే చాలా ఇష్టం అన్నమాట పంచహారతి ఇచ్చింది తను కూడా ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటూ ప్రదోష దీపము కంపల్సరీగా వెలిగించండి చాలా మంచిది అనమాట సంధ్యా సమయంలో శనివారం వెలిగించినా కానీ ఏమన్నా అప్పులు రుణ బాధలు ఏమన్నా తీరని కోరికలు ఏమైనా ఉంటాయి కదా అవన్నీ కూడా దూరం అవుతాయి చాలా రోజుల నుంచి నెరవేరని సమస్యలు కూడా నెరవేరిపోతాయి అన్నమాట కలిసంను అందరికీ ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఇదిగోండి ఇలా హారతిచ్చింది పూజ అయితే అయిపోయిందండి చూడండి దీపాల వెలుగులో లైట్ ఆఫ్ చేశాను కల్చము అన్నీ నేను రెడీ చేశాను పాప దీపారాధన చేసేసి స్వామివారి అభిషేకము అలాగే ప్రదోషకాల దీపం తనే వెలిగించింది చూడండి లైటింగ్ లేకుండా దీపాల వెలుగులో ఎలా అమ్మవారు అయ్యవారు స్వామివారు అందరూ ఎలా వెలిగిపోతున్నారు కదా ఇలాగనే ఇష్టమండి నాకు ఎక్కువ దీపాలలో దీపాలలోనే ఆ వెలుగు చూసుకోవడం అంటే ఇష్టం అనమాట అక్కడ దీపం చూడండి ఒకటి చిన్నది ఏదైనా కానీ మన దగ్గర దీపం ఉంటుంది కదండి మట్టి ప్రమిద అలా బోర్లు ఇచ్చినట్టుగా అలా మనం కొంచెం పైకి పెట్టామనుకోండి కొండెక్కకుండా అలాగే వెలుగుతూ ఉంటుందంట అందుకనేసి ఈరోజు నేను ట్రై చేశాను మాకు కూడా ఎప్పుడు కొండెక్కదనమాట ఒత్తిడి నేను అప్పుడప్పుడు పైకి అంటూనే ఉంటాను అక్కడ దీపం గురించి మీరు చాలామంది అడుగుతుంటారు అక్కడ దీపం ఎవరేమైనా వెలిగించుకోవచ్చు ఆచారం అంటూ ఏం లేదు ఇక్కడ కొన్ని పండ్లు పెట్టాను ప్రసాదంగా అన్నపూర్ణమ్మను అలాగే కలషమ్ను అందరినీ ఇలా అలంకరించుకున్నాను నాకు మాటలు రావట్లేదండి అంత సంతోషంగా ఉంది మనసు నిండా అసలు కామాక్షమ్మని ఇలా అలంకరించుకున్నాను వెంకటేశ్వర స్వామిని శంకుచక్ర దీపాలను ఆ మహాలక్ష్మి అమ్మవారిని అందరినీ ఇలా అలంకరించుకున్నాను అలంకరించుకోవడం అయితే ఇంట్లో ఉన్న పువ్వులతోనే అలంకరించుకున్నానండి బయట నుంచి పూలు తీసుకున్నాను కనుక అలంకరియలేదన్నమాట ఈరోజు మా ఇంట్లో పూసిన పువ్వులతో ఇలా అలంకరించాలి అనేసి బిలువ పత్రాలతో స్వామివారికి అర్చన చేసుకున్నాను అమ్మవారు చూడండి మనందరికీ ఎంతో ఇష్టమైన అమ్మవారికి కూడా ఇలా కొన్ని కొన్ని ఉన్నా కానీ అమ్మవారిని ఇలాగే అలంకరించాను లక్ష్మీ కొంచెంను జాగరణ రోజు సాయంత్రం ఇలా పూజ చేసుకునేసి రాత్రంతా జాగరణ చేస్తామండి ప్రతి సంవత్సరం నేను ఒక్కదాన్నే జాగరణ చేసేదాన్ని ఈ సంవత్సరం మా పాప కూడా నాకు తోడైందనమాట స్వామివారు చూడండి ఎంత అందంగా ఉన్నారు అయ్యవారు ప్రతిరోజు జలంతో అభిషేకం చేయొచ్చు అంటండి ప్రతిరోజు మనం ఇలా పంచామృతంతోనే అభిషేకం చేయాలి అనేది ఏం లేదంటండి ప్రతిరోజు జలంతో అభిషేకం చేసుకునేసి స్వామివారి పూజ అనేది చేసుకోవచ్చు అంట వీళ్ళు లేకుంటే ప్రతి సోమవారం అయినా అభిషేకం చేయొచ్చు అంటండి నేనైతే ప్రతిరోజు అభిషేకం చేసుకోవాలనేసి ఇదిగోండి బ్రాస్లో తీసుకున్నాను త్రిశూలము నందీశ్వరుడు నాగాభర్ణంతో ఉన్న లింగేశ్వరుడు దీపాల వెలుగులో చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నారు స్వామివారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ చల్లగా ఉండాలి అందరికీ ఎలాంటి ఆపదలు అనారోగ్యాలు కష్టాలు అవన్నీ లేకుండా చల్లగా చూడు స్వామి అందరినీ ఎల్లప్పుడూ కాపాడుతూ వండుతున్నారు మనస్ఫూర్తిగా కోరుకున్నాను మా కుటుంబం అంతా చల్లగా ఉండాలని కోరుకున్నానండి మా అంటే మా ఫ్యామిలీ కాదనమాట మా అంటే మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ బాగుండాలని కోరుకున్నాను స్వామివారు చూడండి మనసుకు సంతోషం అనేది వెలకట్టలేనిదండి ఏదో కోట్లు పోసి ఏవేవో కొంటే రావు మనసు నిండా ఆనందం ఒక దీపం వెలిగిచేసి స్వామివారిని మనస్ఫూర్తిగా మనసులో నింపుకొనేసి ధ్యానం చేసుకుంటే చాలు కదా అమ్మవారు చూడండి ఇంత కలగా కనిపిస్తున్నారు అప్పుడు వేసిన యాలకల్మాల అలాగే పెట్టాను అన్నమాట తీయలేదు లక్ష్మీ కొంచెం ఇలా అలంకరించేసి లక్ష్మీ దీపాలు వెలిగించానండి అమ్మవారి ముందర అలాగే డ్రై ఫ్రూట్స్ సమర్పించాను ఈ డ్రై ఫ్రూట్స్ ఏం చేస్తావు కానీ మీరు చాలామంది అడుగుతుంటారు మనం ఏదైనా పాయసం చేసినప్పుడు పాయసంలో యూజ్ చేయొచ్చు లేదంటే మనం ఉత్తమైన మనం స్వీకరించవచ్చు అనమాట ఇంకా దీపాలు వెలుగులో చూడండి మనసు నిండిపోయిందండి మా పూజ గదిని అలాగే చూస్తూ ఉండిపోయాను ఇంకా ప్రదేశకాల దీపం అంటే ఇదిగోండి ముందర శివలింగం ఉంటుంది మనం దీపారాధన చేస్తాం కదండి ఆయిల్ వేస్తాం కదా ఆయిల్ మిడిల్లో నందీశ్వరుడు ఉంటాడు మీడియం సైజు నుంచి కొంచెం పెద్ద సైజు దీపం అనే చెప్పచ్చండి రెండు వత్తులు ఒక వత్తిగా వేసేసి ఇలా దీపారాధన చేసాము ప్రతి సోమవారం సాయంత్రం కానీ లేకుంటే ప్రతి శనివారం సాయంత్రం కానీ తప్పకుండా మీరు ఇలా ప్రదోషకాల దీపం వెలిగించారనుకోండి చాలా మంచిది ఇలా విగ్రహాలు ఉంటేనే ప్రదోషకాల దీపం వెలిగించాలి అదే అలా ఏం లేదండి మనం దేవుడి పటం ఉంటుంది కదా ఈశ్వరుని పటం ముందరైన కానీ మనం ఇలా దీపారాధన చేయొచ్చు అదండి మహాశివరాత్రి పండగ రోజు సంధ్యా సమయంలో మా ఇంట్లో పూజ లైట్ ఆఫ్ చేశాను దీపాలు వెలుగులో చూడండి మా పూజ కదంతా ఎంత వెలిగిపోతూ ఉందో కదా స్వామివారు అయ్యవారు అమ్మవారు అందరూ చల్లగా చూస్తున్నట్టుగా అనిపించింది నాకు ఆ రోజు నైట్ అంతా జాగరణ చేశాము దీపాలు వెలుగు నేను వెనక్కి వచ్చే కొద్దీ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఇంకా తర్వాత మరుసటి రోజు ఉదయం అండి ఇదిగోండి ఇల్లంతా నీట్గా శుభ్రం చేసుకున్నాను దీపాలు వెలుగుతూనే ఉన్నాయి అనమాట కొంచెం ఆయిల్ వేసేసి ఒత్తి పైకన్నాను ప్రదోష దీపం కొండెక్కింది ఇప్పుడు మళ్ళీ పాయసం చేసుకోవాలి పువ్వులు మార్చాలి పూజ గదంతా నీట్గా శుభ్రం చేసుకోవాలి దీపాలు అలాగే వెలుగుతున్నాయి కొంచెం ఆయిల్ వేసాను ఇప్పుడు పూజ గది అంతా నీట్గా శుభ్రం చేసుకుంటాను జాగరణ చేసిన మరుసటి రోజండి ఇదిగోండి మా ఇంట్లో పూజన పువ్వులు మందారం పువ్వులతో అలాగే చేమంతి పువ్వులతో ఇలా అలంకరించుకున్నాను బియ్యం పాయసం నైవేద్యంగా చేశాను కొబ్బరికాయ కొట్టాను స్వామివారిని అయితే ఇక్కడ ప్రతిష్ఠించుకున్నాను చూడండి పూజ గది నిండిపోయిందండి ఎక్కడ పెట్టుకోవాలి స్వామివారిని అనేది నాకు అర్థం కాలేదన్నమాట ఇక్కడ అన్నపూర్ణాదేవి అమ్మవారు అలాగే వినాయకుడు కామదేను ఉన్నింది కదా ఇక్కడనే స్వామివారిని కూడా ప్రతిష్ఠించాను పూజ అయితే ఈ విధంగా చేసుకున్నానండి నైవేద్యంగా బియ్యం పాయసం చేశాను కొబ్బరికాయ కొట్టాను నూర్వరహాల పూలు కొన్నియనమాట పసుపచ్చవి కామాక్షమ్మను వెంకటేశ్వర స్వామిని శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని సాయిబాబాను అందరినీ ఇలా అలంకరించుకున్నాను మందారం పూలు ఇప్పుడిప్పుడే విచ్చుతున్నాయండి ఇదిగోండి అదే అండి మహాశివరాత్రి పండగ ముందు రోజు పండగ రోజు మా ఇంట్లో పూజ అనమాట మనసుకు చాలా హ్యాపీగా ఉంది మీరు కూడా ఈ విధంగా వీలైనంత వరకు పూజ చేసుకోవడానికి వీలైనంత వరకు పిల్లలతో పూజ చేయించడానికి ట్రై చేయండి ఇన్ని రకాల దీపాలు ఇన్ని రకాల విగ్రహాలు ఉండాలి ఖచ్చితంగా అనేది ఏం లేదండి మన ఇంట్లో ఉన్న దేవుడి పటాల ముందైనా కానీ మనం ఒక్క దీపారాధన రెండు దీపాలతో దీపారాధన అయినా కానీ మనస్ఫూర్తిగా స్వామివారిని మనసులో నింపుకునేసి అమ్మవారిని కోరిన కోరికలు నెరవేరాలి అనుకోండి తప్పకుండా నెరవేరిపోతాయి అన్నమాట నాకైతే దీపాలు ఎక్కువగా వెలిగించడం ఇష్టము ఇలా ఎక్కువ విగ్రహాలు పెట్టుకోవడం ఇష్టము ఎక్కువగా పువ్వులతో అలంకరించడం ఇష్టం కనుకనే మీతో షేర్ చేస్తూ ఉంటాను ఇప్పుడిప్పుడే ఎండ అనేది ఇంట్లోకి వస్తుందండి దీపాల వెలుగులో కొంచెం ఎండ పడుతూ ఉంటే మా పూజ గది చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో ఇలా కలకళ్ళ ఆడుతూ ఉండడం అంటేనే ఇష్టం అండి మన పూజ గది ఎప్పుడు కలకళలు ఆడుతూ ఉంటే మన అంతా కూడా ఎప్పుడు కలకల్లో ఆడుతూ ఉంటుందంట మా అత్త చెప్పిన మాట అనమాట తను అలాగే ఎప్పుడు పూజ చేస్తూ ఉంటుంది నాకు అలాగే అలవాటైంది నేను నా పిల్లలకి ఇచ్చే ఆస్తి అనమాట ఈ పూజలు ఈ సంప్రదాయాలు ఈ పద్ధతులు రకరకాల పువ్వులతో అలాగే బిల్వ పత్రాలతో స్వామివారిని ఇలా అలంకరించుకున్నాను రాత్రంతా మేల్కొని ఉండేసరికి కొంచెం గొంతు అనేది మారింది ఏమనుకోద్దండి వాయిస్ చేంజ్గా అనిపిస్తుంటే అన్నపూర్ణమ్మను ఈశ్వరుణ్ణి నందిని త్రిశూలాన్ని అలాగే వినాయకుణ్ణి కామదేనును అందరినీ ఇలా ఒక చిన్న ప్లేట్లో ఇదిగోండి ఇలా అరేంజ్ చేసుకున్నాను పూజ అయితే ఇంట్లో చాలా బాగా జరిగిందండి అమ్మవారు చూడండి ఎంత కలగా కనిపిస్తున్నారో కదా ఇప్పటికీ అప్పుడప్పుడు కామెంట్స్ వస్తుంటాయండి ఇంత పెద్ద పాలరాతి విగ్రహం అక్క ఇంట్లో అనేసి అలా ఏం లేదండి ఎవరమైనా పాలరాతి విగ్రహం పెట్టుకునేసి అమ్మవారి అనుగ్రహం పొందొచ్చు అదండి మహాశివరాత్రి పండగ రోజు నేను మా పాప చేసుకున్న పూజ ప్రదోషకాల దీపం ఉంటే కనుక ప్రతి సోమవారము అలాగే ప్రతి శనివారం సంధ్యా సమయంలో దీపారాధన చేసుకునేసి ఆ స్వామివారి అనుగ్రహం పొందండి అదండి వాటి వీడియో ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి అన్ను బిలేక అనుకుంటడం మాత్రం మర్చిపోదండి ఇలాగే మంచి మంచి వీడియో వస్తే మేము ముందుకు వస్తాము అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి